ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. రావాల్సిన ధనం చిక్కుబడి చేతికి రావడానికి కొంత సమయం పట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో చాలా వరకు విసిగిపోతారు. సంబంధాలు దగ్గరగా రావడం, దూరంగా వెళ్ళిపోవటం, బాగా కుదిరిన సంబంధాన్ని ఎవరో తెలిసి తెలియని జ్యోతిష్కులు అది కుదరలేదని చెప్పని చెప్పడం, ఆ సంబంధం వెనక్కి పోవటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇందులో దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు కూడాను ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి అని చెప్పని మిమ్మల్ని మోసం చేయటం అనేది జరుగుతుంది. ఏమాత్రం పరిజ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి మీరు నష్టపోవటం అనేది జరుగుతుంది. ఇంకా వాళ్ళ యొక్క వికృతమైనటువంటి చేష్టలు కొరకటం, రక్కటం, కొబ్బరికాయతో తలకాయ మీద బాధటం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. వీటిని చూసి కూడా అరే మనం తప్పుడు ప్రదేశానికి వచ్చామే అనేటువంటి ఆలోచన మీకు కలగదు. ఓ రకమైన భ్రాంతిలో వాళ్ళు చెప్పింది విని మీరు నిష్కారణంగా ఇబ్బంది పడి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా యూనియన్ కార్యక్రమాలు కానివ్వండి, సభలు సమావేశాలు కానివ్వండి, ఇవన్నీ చక్కగా నిర్వహించగలుగుతారు. సమాజంలో పెద్ద మనిషిగా మీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమపడతారు, ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. ఎందుకంటే మా రూట్లోకి రావయ్యా, మనం 10 రూపాయలు సంపాదించుకుందాం, రాత్రికి రాత్రి మనం బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే పద్ధతిలో కొంతమంది మిత్రులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. రాత్రి రాత్రి నాకు 1 కోటి వద్దు, 10 రూపాయలు వద్దు, నేను వెళ్ళి రాసమాట మార్గం ఏదైతే ఉందో అందులో నాకు వచ్చేటువంటి 1 రూపాయి మాత్రం నాకు చాలు, అంతకుమించి నేనేమి ఆశించను అని చెప్పని మీరు ధర్మమైన మార్గాన్ని కట్టుబడి ఉంటారు. ఈ ధర్మమైన మార్గాన్ని కట్టుబడి ఉన్న కారణం చేత ఏదో ఒక కులానికో మతానికో వర్గానికో చెందిన వ్యక్తిగా మీ మీద బురద తల్లి ప్రచారం చేయటం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా నిర్భయంగా ఎదుర్కొని వాటిల్లో నా తప్పేమీ లేదని చెప్పని మీరు నిరూపించుకోగలుగుతారు. ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పదే పదే మిమ్మల్ని రుజువు చేసుకోవటం, పదే పదే నేను నిర్దోషితని చెప్పని రుజువు చేసుకోవాల్సి రావటం చాలా మానసిక వేదన కారణం అవుతుంది. నడుస్తున్నటువంటి సమాజం ఈ విధంగా ఉంది. న్యాయానికి ధర్మానికి కానికాలం దాపురించింది. ఈ కలియుగ ప్రభావంలో మనం ఎలా బతకగలుగుతాము, మన లాంటి సున్నిత మనస్కులు బతకలేరే అనేటువంటి బాధ కలుగుతుంది. అదేవిధంగా ఈ రకమైనటువంటి బాధల్లో ఉన్నప్పుడు పంచుకోవడానికి ఓదార్చడానికి అవసరమైనటువంటి ఆత్మీయుడు శాశ్వతంగా గతించిపోవటం మరింత మానసిక వేదన కారణమవుతుంది. చాలా బాధల్ని మనసులో పెట్టుకొని ఎన్నో అగ్ని పర్వతాలను మనసులో పెట్టుకొని మీ కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు, మీ ధర్మాన్ని మీరు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వివాహాది శుభకార్యాలను కూడా ఘనంగా చేయగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఆశాజనకమైనటువంటి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు మాత్రం ఫలించడానికి కొంత సమయం పడుతుంది. మీ చేతికి రావాల్సిన ధనం రాదు, మీరు ఇవ్వాల్సిన చోట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఏదో విధంగా అక్కడో ఇక్కడ సర్దుబాటు చేసి ఇవ్వగలుగుతారు. వడ్డీలు కట్టడం పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. ఏదో ఒకటి అమ్మైనా సరే ఈ వడ్డీల బాధ లేకుండా చేసుకుందాం, శాశ్వతంగా ప్రశాంతంగా ఉందాం అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు. వాలంటీర్ రిటైర్మెంట్ ఆలోచన కొంతమందికి వస్తుంది, కానీ వాలంటీర్ రిటైర్మెంట్ జోన్ పోకూడదని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కూడాను మనం కష్టపడాలి, వెన్ను చూపకూడదు, ఎవరికి భయపడకూడదు అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం జరుగుతుంది. వివాహ శుభకార్యాల్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. ఈ వృశ్చిక రాశి వారికి ప్రబలమైన ఏలినాశ నడుస్తుంది. 8 శనివారానికి తైలాభిషేకం చేయించాలి, అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల ఏలినాడు శని ప్రభావానికి సంబంధించిన దుష్ప్రభావం నుంచి మీరు బయటపడతారు, శనేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా పూజలో అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఒక లేఖను చూద్దాం. లేఖ నంబరు, ఐడి నంబరు
256. గురువుగారు నమస్కారం, నాకు వివాహం ఎప్పుడవుతుంది, నా వివాహ జీవితం ఎలా ఉంటుంది, నా జాతకం తెలుపగలరు. పూర్వపాదం నక్షత్రం 1వ పాదం కుంభరాశి, లగ్నం ధను లగ్నం, చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు మూడింటే ఉన్నాడు. అష్టమాధిపతి కూడా మూడింటే ఉన్నాడు. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా 3వ స్థానంలో ఉపదేశ స్థానంలో ఉన్నాడు. అంచేత వివాహ సంబంధం విషయాల్లో స్వల్పమైనటువంటి ఒడిదుడుకు ఏర్పడినప్పటికీ మంచి వివాహం జరుగుతుంది, అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. 2017 ఫిబ్రవరి నుంచి మీకు ఎప్పుడైనా వివాహం కావచ్చు. 2017 ఫిబ్రవరి నుంచి వివాహానికి అనుకూలమైనటువంటి కళ్యాణ ఘడియలు నడుస్తున్నాయి, మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే మీ జాతకంలో కాలసర్ప దోషం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే ముందు అవతల అబ్బాయి జాతకం కూడా కలిసిద్దా లేదా అని చెప్పని చూసుకొని వివాహం చేసుకోండి. పెళ్ళైనటువంటి 16 రోజుల పండుగలోపు మధుపర్కాలతోటి శ్రీశైలం వెళ్ళి పార్వతి కళ్యాణం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తం మీద మీ జాతకం ఆర్థికంగా, స్థిరాస్తుల పరంగా, ఆరోగ్యపరంగా బాగుంది. ఏమీ మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు.